So the two opening batsmen for India are there, Sachin Tendulkar from the Pakistani fast bowlers. Really will and he goes after that one, and it's six. Straight back past the bowler for four, no ball as well, so that'll be five runs. And he goes after the one, and it's six. Four! Away on the onside, this outfield is picking up. Six! Four! Six! What is that? Hat-trick potesha! Century! Yeah! Tea cup pattukodam raadu, neeku World Cup kavalanra, idiot. Yara, athanu cricket ball eppudaina chusava? వీడు పెద్ద సచిన్ ఫీలింగ్ బంగారు లాంటి నా షర్ట్ మీద టీ పోసి దీన్ని టీ షర్ట్ చేస్తావరా తప్పు వీడిది కాదురా వీడి ఓనర్ది నిజం చెప్పారండి 1/2 టీల్ దాకి మనం రోజంతా ఇక్కడే గడిపేస్తున్నామని వీడి ఓనర్ ఈ పురమాయించి ఉంటాడు ఏం జరిగింది ఏం జరిగింది ఏం జరిగింది ఇక్కడ సార్ అది ఏమైందంటే మళ్ళీ కళ్ళు కనేసావా మళ్ళీ సిక్సర్లు ఫోర్లు కొట్టేసావా సార్ నేను బంతిని కొడితే అది బిల్లా టెంపుల్లో గంటకు తగిలింది సార్ ఇంకో బంతి ఎక్కడుందో కనపట్టలేదు సార్ గంటకు తగలటం కదరా నిన్ను మెరపట్టి బయటికి పెట్టరా ఏంటి సార్ గెంటేస్తారు ఇండియాకి వరల్డ్ కప్ రావాలని కళ్ళ గంట తప్ప సార్ ఏయ్ నువ్వు కళ్ళని పిల్లల్ని కనాలనుకుంటే ఇంటికి వెళ్ళి మంచం మీద పడుకొని కనరా ఓకే ఏ గెట్ అవుట్ సార్ గుర్తుంచుకోండి సార్ ఓకే ఎప్పటికైనా నేను పెద్ద క్రికెట్ ప్లేయర్ని కాకపోతానా నా ఆటోగ్రాఫ్ నీ చేత తీసుకునేది చేయకపోతే నా పేరు రాంబాబే కదా సార్ ఏయ్ పోరా అనివార్య కారణాల వల్ల ఈ ఫ్యాక్టరీని బేలం వేయడం జరుగుతుంది ఫ్యాక్టరీ ఓనర్ పవన్ కళ్యాణ్ గారి పాట 2 కోట్లు 3 5 6 7 హాయ్ హాయ్ హలో 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 గుడ్ 8 9 10 11 12 13 14 15 16 17 18 19 మీరు గాను 20 21 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
నువ్వు గొప్ప లెక్కల మాస్టర్వి, పెద్ద కార్లో వచ్చేసావు. డేయ్ ఏలంపాట మళ్ళీ మొదలెట్టండిరా. ఏంటో ఈ జనరేషన్? అందుకే అంటారు జపాన్ లో తుఫాన్ రాదని. ఆ మాటకి అర్థమేంటి సార్? కొన్నిటికి మీనింగ్స్ ఉండవు, ఫ్లోలో వచ్చినప్పుడు ఫాలో అయిపోవడమే. ఫాలో మీ సార్. సార్ ఇంతకీ కార్ అయినా కొంటారా లేకపోతే? కారు కొంటాను. నేను చెప్పాను ఏదైనా ఉద్యోగం దొరుకుతుందా అని మీ షోరూంకి వస్తే. వస్తే రండి సార్, వెల్కమ్ సార్ అని కారు చూపించాను. చూపించి క్లచ్ ఉంది, బ్రేక్ ఉంది అని చెప్పారు. గానీ నా జేబులో డబ్బులున్నాయని అడిగారా? అడగలేదు. ట్రైల్ కెళ్ళండి సార్, ట్రైల్ కెళ్ళండి సార్ అన్నారు. నువ్వు ట్రైల్ తీసుకొచ్చావు, నేను ట్రైల్కి వచ్చాను. ఏంటమ్మా ఏంటి సార్? మీలాంటి వాడు స్టేట్ కి ఒక్కడు ఒక్కడుంటే చాలు సార్. ఏంటో అంత నీ అభిమానం? అందుకే అంటారు అరటి పండులో పండు దీన్ని తొక్క పారాయమని. తొక్కలది ఏం చెప్పారండి? ఇలాంటివి లక్ష చెబుతా. పోయాడా? పోరారే, కారు నమ్ముకుని లేను రా, కాలం నమ్ముకుని ఉన్నాను. నాలుగు ఐదు ఇక చేసుకోట్టు. ఇట్ట కొట్టి కొట్టి ఇప్పుడు 50 గ్లాసులు పాల్గొట్టు. అంటే హాఫ్ సెంచరీ కొట్టాను. అబ్బ మామ మందు తాగు. ఓకే ఆగు. ఏమొచ్చింది అల్లుడు? పప్పు లేకుండా పప్పు చారైనా తాగొచ్చమో గాని మళ్ళంటే జెంటిల్మెన్ కారణం లేకుండా తాగకూడదు. కారణమే కదూ. ఈరోజు వేలం పాటలో
నాకు అవమానం జరిగింది. ఆ నీ కొడనా ఏమైంది మావా? ఏమైంది? మా ప్రొఫెసర్ గారి తలేడు వాడు 10 మంది ముందు నన్ను మెడబట్టుకొని బయటికి తోసాడు తెలుసా? ఎప్పుడో చేయాల్సిన పని ఇప్పుడు చేశాడు అన్నమాట. ఇంతకంటే కారణం ఏం కావాలి? మందు తాగడానికి అన్నట తాగు. ఓకే చియర్స్. అసలు దీనికి బ్రేకులు సరిగ్గా పనిచేస్తలేవు. ల్యాన్సర్ కార్ కొనమని ఎన్నిసార్లు చెప్పినా నీకు? కొంటానరా, అప్పు తీసుకున్న యదవులిద్దరు కరెక్ట్ టైం డబ్బులు ఇచ్చేస్తే ల్యాన్సర్ కారే కర్మ ఏకంగా బెంజి కారే కొంటా. అసలు ఇవాళ వాళ్ళ సంగతి తెలుసుకోవాలి. అటో ఇటో పద అన్నా, రేపటి నుంచి మందు మానేస్తాను. ఏను మందు మానేస్తా అల్లుడు? అల్లుడు నిన్న మానేస్తానన్నావు, మొన్న మానేస్తానన్నావు, అంత ముందు మానేస్తానన్నావు, మందు మానేస్తానని చెప్పగలడు నీ దండం పెడతాను అల్లుడు. అది కాదు మావా, రోజు మందు మానేస్తానన్నపోతే నెక్స్ట్ డే తాగడానికి ఇంట్రెస్ట్ ఉంటలా. అందుకే అన్నారు గుడ్డు గుండ్రంగా ఉండదు భూమి. గుడ్డు ఏం కాదు, గుడ్లు మనకెందుకన్నా? డబ్బులు అడుగు. నీ కాళ్ళు ఎక్కడరా? ఎందుకు వేసేయటానిక పైన పెట్ట. ఉంటే ఇవ్వమా? అదే ఎప్పుడు ఉంటాయి? అది వస్తే ఉండదా? అదే ఎప్పుడు వస్తుంది తెలిస్తే చెప్పమా? ఒక్కసారి వన్డే మ్యాచ్ ఫ్రీగా చూపించావని 25,000 అప్పిచ్చాను. అది తిరిగి ఇవ్వకపోగా వీడు నా ఫ్రెండ్ని పరిచయం చేసి 2,00,000 ఇప్పిస్తావు. అప్రా 2,00,000 కూడా అప్పు? అప్పు కాదా? మరి 1,000 కోట్లు మన దేశం వాళ్ళు వరల్డ్ బ్యాంక్ దగ్గర తీసుకున్నారు, దాన్ని ఏమంటారు? ఏమంటారా? వాడిని అడుగు. అప్పు అంటారు. మరి నేను ఇచ్చిన దాన్ని ఏమంటారు? చేయవదరు అంటారు. అదే ఎప్పుడు ఇస్తామంటాను? చేతిలో ఉన్నప్పుడు అంటారు. ఉద్రయ్, బాటిల్ పేలిపోయిందంటే ఆ బిల్లు నువ్వే కట్టాలి, అక్కడ పెట్టు. వద్దునా చిన్నపిల్లలు ఏడుతా పెట్టి. నీకు ఎంత ఇవ్వాలి? 225. ఇంకో 25 ఉందా? ఆ ముందు మొత్తం రౌండ్ ఫిగర్ 250 ఇద్దాం. ఓ 25 కాశీరా. నేను బకరం చేస్తున్నాను. చెప్పింది భాయ్ టీ మా తెలీదా? ఇందా కలిసి వచ్చి చెయ్యి. ఇందా రౌండ్ ఫిగర్ 250 ఇచ్చాయి. నీకు అసలు కామన్ సెన్స్ ఉందా? డబ్బులు ఎప్పుడు ఇచ్చావు? ఇప్పుడే. ఇప్పుడు ఇస్తే ఎన్న ఇచ్చేస్తారు నీ అబ్బా? వారం తర్వాత కనిపించు. అప్పుడు ఇస్తావా? ఎప్పుడు ఇస్తానో అప్పుడు చెప్తా. నీ దగ్గర డబ్బులు ఉన్నాయనుకో ఎవడైనా కొట్టేయచ్చు, మా దగ్గర ఉన్నాయనుకో బ్యాంక్ లో ఉన్నట్టే. నిజంగా అన్నాను ఫట్టు. బాబు గుడ్ నైట్ అల్లుడు. ఓకే పరిస్థితి ఇంట్లో సామాన్లు ఏమున్నాయని వాడు దొంగలు ఇస్తాడు? నా మీద సెటైర్ వేస్తున్నావు అన్నమాట. ఏంటండి మీరు మొన్న మీకోసం గుమ్మ దగ్గర వెయిట్ చేస్తే ఎవరి కోసమే వెయిట్ చేస్తున్నావు అన్నారు. సరిపోన్లే, ఎందుకు వచ్చిన గొడవ అని తలుపు వేసుకుని పడుకుంటే ఎన్నిసార్లు కాలిపులు కొట్టాలి అని తిట్టారు. ఇవాళేమో ఇలా అంటున్నారు? నా ఇష్టం వచ్చినట్టు అంటాను, రోజుకో టైప్ లో నా ఇష్టం వచ్చినట్టు తిడతాను. తిట్టకూడదా? భోజనం నువ్వేంట్రా? గుడ్ల గుబులా గుడ్లు అప్పగించి వస్తున్నా, దుప్పటి కప్పుకొని పడుకో. ఏంటే చల్లగా ఉంది అన్న? మీరు లేట్ గా వస్తారన్న విషయం అన్నానికి తెలియక చల్లబడిపోయిందండి. కౌంటర్ అన్నమాట. వచ్చానండి, ఎన్కౌంటర్ అయిపోతా. వెళ్ళి వేడి చేసేదిరా. వేడి చేస్తే బాగుంటుందండి. తీసురా తీసురా బయట. అక్కడ బయట ఏంటే ఇది? అన్నవా ఇటుకురా ఇప్పుడే. అలా మాడిపోయిందండి? వేడి చేస్తే మాడదా అండి? కౌంటర్లు ఇవ్వడం బాగా నేర్చుకున్నావు నువ్వు. మాడిపోయింది కాబట్టి ఇంకొక అరగంట ఇంకో పెగ్గేస్తాను. ఫాలో చేసుకుని తీసురా. ఇంట్లో బియ్యం లేవండి. బియ్యం లేవా? ఏం చేస్తున్నావు నువ్వు? బియ్యం లేకపోతే సూపర్ మార్కెట్ కెళ్ళి బియ్యం తెచ్చుకోవచ్చు కదా. మీరు డబ్బులు ఇవ్వలేదు కదండి.
డబ్బులు లేకపోతే సూపర్ మార్కెట్ వెళ్ళి రాంబాబు గారి పేరు చెప్తే ఎన్ని కిలోలు బియ్యం కలుతాండి కిలోలు బియ్యం చెప్పానండి మొహం మీద ఉమ్మేశారండి ఆడు నీ మీద ఉమ్మేస్తే నువ్వు నా మీద చెప్పాలా ఆడి సంగతి నేను చూసుకుంటాను గానీ ఎప్పుడు నన్ను ఏం చేయమంటా అడుక్కు తిను ఇంత టైం అయినా ఇంకా మేలుకునే ఉన్నావా మేలుకుంటే నీ ఆరోగ్యం పాడైపోదు మరి తాగితే అది నీకు పచ్చి నిజం చెప్పనా రేపటి నుంచి తాగరు భలే చెప్పవే మీరు నాలుగేళ్ళుగా భలే చెప్తున్నారుగా పదండి భోంచేద్దాం అరే నువ్వింకా భోల్చేలేదా అయ్యో ఐఎమ్ వెరీ సారీ డార్లింగ్ ఐఎమ్ వెరీ సారీ డార్లింగ్ అందుకే అన్నారు ఫ్రూట్స్ తినాలి ఫ్లూట్ వినాలి అని అంటే ఫ్లోలో వచ్చింది ఫాలో అయిపోవడం దానికైనా మీనింగ్ అప్పాడా డార్లింగ్ ఇవాళ నీ చేత్తో అన్నం ముద్దలు కల్పించుకుని తినాలనుంది పెట్టవా ఏమండి భోంచంద్ర గారు లేవండి ఏమండి భోంచంద్ర గారు లేవండి ఇప్పుడు నువ్వు నా కాళ్ళకు దండం పెడతావా అవునండి అలా చేస్తే నేను కూడా నీ కాళ్ళకు దండం పెడతాను అదేంటి చూడు నా దృష్టిలో భార్యాభర్తలు ఇద్దరు సమానమే నేను ఎంత అదృష్టవంతురాలండి మొదటి రాత్రికి అలా అనిస్తే ఎలా ఏమండి మీకే అలవాట్లు లేవా ఎందుకు లేవు పొద్దున్నే లేవగానే పళ్ళు తోముకుంటాను తోముకోగానే పాలు తాగుతాను తాగగానే ఒళ్ళు తోముకుంటా తోముకోగానే టిఫిన్ తింటా అబ్బా అవి కాదండి మరి సిగరెట్లు చిచ్చి పాన్లు తుత్తు మందు మీరు నిజంగా చాలా గ్రేట్ అండి థాంక్స్ మీకు ఏ అలవాట్లు లేవు కదా అబ్బా మనిషిని తర్వాత అలవాట్లు లేకుండా ఎందుకుంటారు ఎప్పుడైనా అవసరం అయితే అబద్ధాలు చెప్తానంతే అబద్ధాలే కాదు